అవునులా మీరు గమనిస్తుండ్రా ఈ నడుమ అక్క సప్పుడు ఏడైన లేదు ఏడగా నో లేదు ఏదో పాలిటిక్స్లకు బ్రేక్ ఇచ్చి వెకేషన్కు పోయినట్టు సడి సప్పుడు లేకుండా అయింది ట్విట్టర్లో అప్పుడో ఇప్పుడో సర్కార్ మీద పోస్టులు పెట్టడు తప్ప ఫీల్డ్లో అయితే కనిపిస్తలేదు మరి ఏంది అక్కకు పాలిటిక్స్లో గ్యాప్ వచ్చిందా గ్యాప్ తీసుకుందా ఏం నడుస్తుంది ఈ ముచ్చట్లు నడుచుకుందా పాండ్రి షర్మిలక్క పార్టీని కంప్లీట్ సైలెంట్ మోడ్లో పెట్టినట్టే ఉన్నది కదా అప్పుడప్పుడు ట్విట్టర్లో పోస్టులతో వైబ్రేట్ అవ్వడం తప్పించి అక్క రింగ్ టోన్లు ఏడినిపిస్తలేవు ఫీల్డ్లో దిగి కేసీఆర్ సార్ను క్లీన్ బౌల్డ్ చేస్తా అని బోల్డ్ కామెంట్లు చేసిన షర్మిలక్క సడన్గా బ్యాటరీ డౌన్ అయిన ఫోన్ లెక్కనే మూగబోయింది మరి ఏంది పార్టీని సైలెంట్లో పెట్టి ఛార్జింగ్ పెడుతున్నదా కంప్లీట్గా పార్టీని కాంగ్రెస్ పార్టీతో కలిపి ఎక్స్చేంజ్ ఆఫర్లు ఇచ్చేందుకు ప్రిపరేషన్ చేస్తుందా అని అంటే అవుననే జవాబు ఏమైనా పడుతున్నాయట లోటస్ పాండది ఎక్కువ బతకబుట్టని పిల్ల మంచమంతి ఎగిరినట్టు షర్మిలక్క పార్టీ పెట్టి సీఎం అయితే అని బాగానే గద్దరు కదా పాదయాత్రలు వేసి గాయగా వేసింది చానుద్ర సంధిగా షర్మిలక్క పార్టీని కాంగ్రెస్ లా తందుకు చూస్తున్నది కాంగ్రెస్ వాళ్ళు కూడా అక్క పార్టీకి గారం వేస్తున్నారు అన్న మాటలు వినబడ్డాయి కర్ణాటక పీసీసీ పేపర్ సార్ కూడా పనులన్నింటిని సక్క పెడుతున్నారని లోకమంత కోడెక్కు వస్తున్నది కాకుంటే ఇక్కడ కాంగ్రెస్ సీనియర్లు షర్మిల తెలంగాణ కాంగ్రెస్లో చేరుడైతే మాకు ఇష్టం లేదని అంటున్నారు రేవంత్ రెడ్డి సార్ కూడా వస్తే మాకు సెట్ కాదని అంటున్నాడు కానీ కర్ణాటకకి వెళ్ళి ఢిల్లీ గట్టిగానే నడుస్తుందట రాహుల్ గాంధీతోటి ఫైనల్ మీటింగ్ అయినా ఎంబటే విలీనం ఖాయమని అంటున్నారు అందుకే ఈ కొద్దిపాటి గ్యాప్లనే వెకేషన్ ఎంజాయ్ అటు ఇంకా మళ్ళీ చేయాల్సిన ఫైటింగ్స్ బాగుంటాయి ఇప్పుడు కాంట్రవర్సీ కామెంట్లు ఏం చేయకుండా సైలెంట్లో ఉందని ఢిల్లీలో షర్మిలకి చెప్పినట్టు ఆకు ఇందుకోసానికి షర్మిలక్క సడంగా సైలెంట్ అయిపోయిందని రాజకీయ నిపుణులు గుసగుసలు పెట్టుకుంటున్నారు మరి నిజం నిజమేంతో తెలియదు కానీ షర్మిలక్క అయితే ప్రస్తుతానికి పాలిటిక్స్లో యాక్టివ్ అయితే కనిపిస్తలేదు ఇక ముంగట ముంగట ఏమైతే చూడాలి